కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక వైద్యం చేయడం జరుగుతుంది. నేను పూర్వకాలం నుంచి ఉన్న విధానం ఇది. ఈరోజు మన భావన వాము గురించి తెలుసుకుందాం. వామరకు వాము ఇవన్నీ మీకు అందరికీ ఐడియా ఉన్నదే. భావన వామచూర్ణము, వామచూర్ణము అంటే శుద్ధి చేయబడిన వామచూర్ణం అన్నమాట. ఈ శుద్ధి చేయుట ప్రక్రియ ఎందుకంటే వామునో ఉన్న సుగుణాలను పెంచి దీన్ని రెట్టింపు చేయడానికి వాముని మనం శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ధి చేయడం అంటే ఏంటంటే దీని పొటెన్సీని పెంచుతున్నాం అన్నమాట. దీని పొటెన్సీ అంటే దీన్ని పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతున్నాము. ఈ వాముని సామర్థ్యాన్ని పెంచడం వలన బాగా డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి మనం తయారు చేయడం జరుగుతుంది. దీన్ని భావన వాము అంటారు. ఈ భావన వాము తీసుకుంటాం వల్ల ఏంటంటే చాలామంది పిల్లల్లో గ్యాస్ ఫిల్ అయిపోయి గొంతు ద్వారా బయటికి రాదు, మా కింద నుంచి కూడా గ్యాస్ బయటకు పోక హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసిందని విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఈ వాము ఇలా భావన చేసి తీసుకుంటాం వలన మనకి ఏంటంటే తిన్న ఫుడ్ అంతా ఈజీగా అరిగి మనకు లోన గ్యాస్ ఫిల్ అవ్వకుండా అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ ద్వారా గ్యాస్ ఫ్రీ అయిపోతుంది. గ్యాస్ ఎప్పుడు కింద నుంచి పోతూ ఉంటే ఏంటంటే 90% మనకున్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కానీ చాలామంది అనీజీగా ఫీల్ అవుతారు. లోనలోనే గ్యాస్ ఉండటం వల్ల ఏమైపోతుందంటే గుండె దగ్గర బర్నింగ్ సెన్సేషన్ కింద రావడం, గుండె దగ్గర ఒత్తుకుపోవటం, అప్పటికప్పుడే హార్ట్ అటాక్ వచ్చేసిందన్న ఫీలింగ్ రావటం ఇలాంటివి జరుగుతుంది. ఇది గ్యాస్ని ఫ్రీ చేస్తుంది, దాంతోపాటు జీర్ణ వ్యవస్థని బాగా చేస్తుంది, తిన్న ఫుడ్ని బాగా అరిగేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరికైనా కావాల్సిన తిన్న ఫుడ్ అరగడమే కావాలి. ఈ తిన్న ఫుడ్ అరిగేలా చేస్తుంది. దీన్ని భోజనానంతరం భావన చేసిన తర్వాత భావన చేసే ప్రక్రియ చూపిస్తాను. ఇలా 1/2 టీ స్పూను వామును స్లోగా నమిలి వీలుంటే ఒక 1/2 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగితే అప్పటికప్పుడు గ్యాస్ పట్టేసినట్టు ఉన్నా కూడా వెంటనే ఫ్రీ అయిపోతుంది. ఈ భావన వాము వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో రకాలమైన ఉదర సమస్యలు తగ్గుతాయి. మన ఇంటర్స్టైన్స్లో పెరిగిపోయిన వేస్ట్ పార్టికల్స్ని పూర్తిగా బయటికి పంపించే గుణం ఈ వాములో ఉంది. వాముని పూర్వకాలంలో భోజనం ఫస్ట్ మధ్యలో కూడా వాము వేసి తినే అలవాటు అందరికీ ఉంటుంది. ఇలా వాము భోజనానంతరం ఇలా వామం చేసింది శుభ్రంగా తినటం వల్ల విటమిన్ సి కూడా దీంట్లో ఉంటుంది. అందువల్ల ఈజీగా మనకి డైజెషన్ అవుతుంది. ఈ యొక్క వామును శుద్ధి చేసే ప్రక్రియను తెలుసుకుందాం. మనం బాగా శుభ్రపరిచిన వాముని మనం 100 గ్రాముల వామును తీసుకుని దానిలో 4 నిమ్మకాయలు బాగా పండిన నిమ్మకాయలను తీసుకుంటాం. దాంట్లో మెడికేటెడ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అలా పిండుకుని సరిపడినంత సైంధవ లవణాన్ని 10 గ్రాములు సైంధవ లవణాన్ని కలుపుకుని దాన్ని ఇలా నిమ్మరసంలో పూర్తిగా భావం చేయండి. మీరు 100 గ్రాములు వాముకి 4 నిమ్మకాయలు పడతాయండి. సరిపోతే తర్వాత రోజు పొద్దున్న 1 నిమ్మకాయ కలుపుకోవచ్చు. ఈ నిమ్మరసాన్ని మొత్తం వాము పీల్చేస్తుంది మొత్తం. దీన్ని ఎండలో అంటే అల్యూమినియం పాత్రలో పెట్టద్దు, స్టీలు పళ్ళెంలో కన్నా గాజు దాంట్లో పెట్టి ఎండలో పెట్టుకుంటే మీకు బాగుంటుంది. స్టీల్ పళ్ళెలు అయితే నిమ్మరసానికి పాడైపోతాయి. అందుగురించి గాజు పళ్ళెంలో పెట్టుకుని శుభ్రంగా మనం కాకులయ్యి ఏమి రాకుండా ఉండి ఇలా పైన బట్టను కప్పుకుని శుభ్రంగా ఎండబెట్టుకుని ఇలాగ భావన జీలకర్ర తయారు చేసుకుని ఒక గాజు పాత్రలో బాగా ఎండిన తర్వాత గాజు పాత్రలో పెట్టుకోండి. లేకపోతే బూజువాసన వస్తుంది. బాగా ఎండిన తర్వాత కరకరలాడుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని శుభ్రంగా గాజు పాత్రలో నిల్వ ఉంచుకుని ఇల్లిళ్ళ పాది మొత్తం అందరూ రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూను ఈ భావన వాముని తీసుకుని శుభ్రంగా ఉదర సమస్యలు అనేది గ్యాస్ ప్రాబ్లం అనేది కనపడదు. ఇలా తీసుకుంటాం వలన ఫస్ట్ రోజు తగ్గిపోలేదని ఫోన్లు చేయొద్దు ఎవరుని. ఇలా తీసుకోగానే 1 వీక్ మంచి రిజల్ట్ కనపడుతుంది. అలా వాడగానే బాడీలో గ్యాస్ ఫిల్ అయ్యే శాతాన్ని తగ్గించేస్తుంది. రోజు ఒక అలవాటు కింద ఇలా భావన వామును తీసుకుంటాం వలన
ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. ఎన్ని రకాల సమస్యలు తగ్గుతాయి అంటే ఇలా తీసుకోవడం వల్ల పొద్దున్న లగ్గానే మన ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండటం, వాతం కింద వాతం అంటారు ఇలా ఒంటి ఒళ్ళంతా పట్టేసి నొప్పుల కింద ఉండటం, ఇవన్నీ సమస్యల్ని కూడా ఈ ఇది సునాయాసంగా తగ్గిస్తుంది. ఈ వాములో ఉన్న గుణం ఏంటంటే రోజు తీసుకుంటే ఉంటే ఇలాగా జలుబు సమస్యలు ఎవరైనా ఉంటే ఆ జలుబు సమస్యలు కూడా స్లో స్లోగా తగ్గిపోతాయి. ఇలాగ మనం ఇది న్యాచురల్ ఫుడ్, ఇది రోజు చక్కగా రోజు ఒక హ్యాబిట్ కింద ఆ పాన్లు గుట్కాలు ఇలాంటివన్నీ నవలికన్నా ఇలా మంచిగా మేలయ్యి పదార్థాలను శుభ్రంగా తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క వాముని ఈ విధంగా శుద్ధి ప్రక్రియ చేసుకుని శుభ్రంగా ఇంటిళ్ళ పాది సాయంత్రం మాటలు శుభ్రంగా ఒక హాఫ్ టీ స్పూన్ వాడి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మీరే వారం వీక్లో నాకు ఒక మెసేజ్ ద్వారా నాకు గుడ్ ఆర్ బ్యాడ్ నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను ఇచ్చే నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ యొక్క అనుభవాన్ని ఆ విధంగా షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ని అందరికీ పంపించుకుని ఏదో మంచి పనులు గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే కాదు, ఇలాంటి మంచి విషయాలని నలుగురికి షేర్ చేయటం వలన 10 గుడ్లు తిరిగినంత పుణ్యం మనకు దక్కుతుంది. అందువలన ఈ ఆయుర్వేదాన్ని నలుగురికి అందించి మనం భావితరాలకు అందరికీ అందించడం వలన ఇంత ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ యొక్క వాముని ఇలా భావన చేసుకుని వాడుకుని అందరూ బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. దీంతోపాటు మంచి జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. అందుగురించే భావన వాముని విధంగా వాడుకుని మనకి రెగ్యులర్ వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ని పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. గ్యాస్ అంటే పొట్టలో పేరిపోయిన అన్వాంటెడ్ గ్యాస్ని మొత్తం బయటికి తీస్తుంది ఇది. ఇంకా దాన్ని తీయటం వల్ల పొద్దున్న లెగ్గానే వాతనొప్పులు ఉండవు. వాతనొప్పులు ఉండవు అంటే రోజంతా యాక్టివ్గానే ఉంటుంది లైఫ్. అందుగురించి ఈ విధంగా భావన వాముని ఈ విధంగా తీసుకోండి. ఏ ఆయుర్వేద ఔషధాలు తీసుకున్నా కూడా దానికి దీనికి ఒక అరగంట గ్యాప్లో హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా అనుమానాలతో ఫోన్లు చేస్తూ ఉంటారు, అందుకే ఆ విషయాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మేము త్రిఫల చూర్ణం తాగుతున్నాం, ఆ చూర్ణం తాగుతుంది, ఈ చూర్ణం తాగుతున్నారు, తాగండి, తాగద్దని ఎవరిని అంటలేదు. తాగిన అరగంట తర్వాత హ్యాపీగా తీసుకొచ్చింది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఎన్ని రకాల అలోపతిక్ ఔషధాలు వాడినా, ఆయుర్వేదం వాడినా, వేరే వాడినా ఇది న్యాచురల్ ఫుడ్ రెమెడీ. ఇది దానికి దీనికి ఒక పావు గంట లేదంటే ఒక అరగంట గ్యాప్ ఇచ్చి శుభ్రంగా తిని ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగారంటే దాని యొక్క అనుభవం మీకే తెలుస్తుంది. దీని ద్వారా మీ ఫ్రెండ్లందరికీ ఈ యొక్క దాని ప్రిపరేషన్ అందరికీ షేర్ చేసి మీరు అందరికీ ఉపయోగపడతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.